దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ట్రిబుల్ ఆర్ చిత్రం 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు సంబంధించి బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిల్మ్ కేటగిరీలో నామినేట్ అయిన సంగతి తెలిసింది. తాజాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుకల్లో నాటు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అందుకుని భారతదేశానికి గర్వ కారణంగా నిలిచింది. దీంతో ఈ మూవీ టీమ్ కు ట్విట్టర్లో అభినందనలు వెల్లువెత్తాయి. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణితో పాటు చిత్ర బృందాన్ని అభినందిస్తున్నారు. అదేవిధంగా బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ గోల్డెన్ గ్లోబ్ లో నాటు సాంగ్ సాధించిన సక్సెస్ ను ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాడో రీసెంట్ పోస్ట్ లో వెల్లడించారు. అసలు వివరాల్లోకి వెళ్తే, షారూక్ డీపీగా పదుకునే జంటగా నటించిన పఠాన్ మూవీ ట్రైలర్ను మంగళవారం నాడు రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్కు ట్రెమండస్ రెస్పాన్స్ రాగా ఈరోజు ఉదయాన్నే ట్రిబుల్ ఆర్ డైరెక్టర్ రాజమౌళి తన ట్విట్టర్ అకౌంట్లో ట్రైలర్ను ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా పఠాన్ టీంకు శుభాకాంక్షలు తెలిపిన జక్కన్న, ట్రైలర్ అద్భుతంగా ఉంది, ది కింగ్ రిటర్న్స్, పఠాన్ టీం మొత్తానికి ఆల్ ది బెస్ట్ అని తన ట్విట్టర్లో పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే ఈరోజు ఉదయం రాజమౌళి ట్విట్టర్కు షారూఖ్ ఖాన్ రిప్లై ఇచ్చాడు. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో ట్రిబుల్ ఆర్ సాధించిన విజయాన్ని నాటుకు డాన్స్ చేయడం ద్వారా జరుపుకుంటున్నట్టుగా వెల్లడించారు. ఈ సందర్భంగా రాజమౌళిని ప్రశంసిస్తూ ట్వీట్ చేసిన షారూఖ్ ఖాన్, సార్ ఇప్పుడే మేల్కొన్నాను, గోల్డెన్ గ్లోబ్ లో మీ విజయాన్ని నాటుకు డాన్స్ చేయడం ద్వారా మొదలు పెట్టానని, మీరు ఇంకా మరెన్నో అవార్డులు అందుకుని భారతదేశం గర్వపడేలా చేయాలని కోరుకుంటున్నా అని ట్వీట్ చేశాడు షారూఖ్.